డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు ఫస్ట్ మేనియాక్ ఎపిసోడ్ అటాక్ 2020లో వచ్చింది. అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను. డాక్టర్ నాకు మూడ్ స్టెబిలైజర్ అనే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. ప్రతిరోజు 2 పుట్ల వేసుకుంటున్నాను. ఎన్నాళ్ళు నేను ఈ మందులు వాడాలి? వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నాకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మీకు వచ్చిన ప్రాబ్లం మీరే చెప్పారు, దాన్ని బట్టి ఇది రికవరీ అనేది 100కి 100% అనేది మీరు ఎంత బాగా దానికి అడ్జస్ట్ అవుతారనే దాన్ని బట్టి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే ఇంటి దగ్గర పరిస్థితులు కానీ కానీ చక్కబడితే మీ ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. అదే కాకుండా మీరు ఏదైతే మూడ్ ఎలివేటర్స్ అనే మందులు వాడుతున్నారో అవి ఎంతైనా కానీ నార్మల్ మందులు కావు కదండి. అసలు మామూలుగానే చెప్పాలంటే సింపుల్గా తలనొప్పి కోసం వేసుకునేటువంటి పారాసిటమాల్ మందుకే కొంచెం గొప్ప సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటిది మూడ్ ఎలివేటర్ లాంటి మందులకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఏమంటాం? మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా మీరు డల్గా అయిపోతారు. ఒక్కొక్కసారి బరువు పెరుగుతూ ఉంటుంది, ఊబకాయం అయిపోతుంది, స్లోగా అయిపోతారు, డల్గా అయిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేనికన్నా కానీ మందులు అనేది ప్రత్యామ్నాయం అయినా మందులు ఒకటే మార్గం కాదు. మందులు వాడుతూ దానికి వేరే మార్గం ఆలోచించి మీకున్న ఒరిజినల్ ఇబ్బంది నుంచి బయటపడడానికి మీ డాక్టర్ దగ్గరికి మళ్ళీ సంప్రదించండి. వారి సలహాతో మీరు దీన్ని చక్కపరచుకోండి. మందులు వాడే మందుల వల్ల తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది నార్మల్ అయితే కాదు. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి.